హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిశామల. ఈ రోజు మన యుక్తి కిచెన్ లో టుడే రెసిపీ వచ్చేసి ఇడ్లీ పులిహోర. ఇడ్లీ పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ముందుగా ఇడ్లీలను తీసుకోండి. ఈ విధంగా ఇడ్లీలను తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా చేసేసుకోండి. ఈ విధంగా కాస్త పిసుకుతూ పొడి పొడిగా ఇడ్లీలని పొడి పొడిగా చేసేసుకోండి. మామూలుగా పిల్లలు ఇడ్లీ అంటేనే మళ్ళీ ఇడ్లీనా అనేలాగా చూస్తూ ఉంటారు, సరిగా తినరు కదా. సో వాళ్ళకి ఇలా ఇడ్లీ పులిహోరాని చేసి పెట్టండి. ప్లేట్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తారు, అలాగే ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఈ ఇడ్లీ పులిహోర టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులను వేసుకొని కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని ఇలా కలుపుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును యాడ్ చేశాను. 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీలని వేసేసుకోండి. ఇలా పొడి పొడిగా చేసేసుకున్న ఇడ్లీని వేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మనకి ఇడ్లీలో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కాస్త మంటని మధ్య రకంగా ఉంచుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తమంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తమంతా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో రుచికరంగా ఉండే టేస్టీ టేస్టీ ఇడ్లీ పులిహోర రెడీ అయిపోయింది. కొత్తగా కావాలనుకునే వారికి ఇలా చాలా చాలా నచ్చుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.